ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ఉన్న ఉద్యోగం నుంచి మరో జాబ్లోకి మారాలనుకుంటున్నారా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదా అయితే వీటికి కారణం గ్రహ దోషాల కారణంగా అనేక అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటారు మరి వీటికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా సులభమైన పరిష్కారం ఇవ్వబడింది అప్పుడే నిజమైన విశ్వాసం పూర్తి నమ్మకంతో చేసినట్లయితే విజయం ఖచ్చితంగా వరిస్తుంది అంతేకాకుండా అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతారు ఈ నేపథ్యంలో ఉద్యోగం త్వరగా రావాలంటే పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యోగం పొందడంలో సమస్య ఉంటే పక్షులకు క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వాలి అంతేకాకుండా ప్రత్యేకించి ఏడు రకాల ధాన్యాలను కలిపి తినిపించాలి ఇది కాకుండా ప్రతి శనివారం అలాగే శని దేవుణ్ణి పూజించాలి అంతేకాకుండా ఈ పూజా సమయంలో ఓం శనిశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఈ విధంగా చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సకాలంలో జరుగుతాయి మీకు ఉద్యోగం రాకపోయినా లేదా ఉద్యోగం మారాలనుకున్నా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసాను పఠించండి ఇలా చేయడం ద్వారా ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇది కాకుండా లంకిస్తున్న ఆంజనేయుని ప్రతిమను ఇంట్లో ఉంచి క్రమం తప్పకుండా పూజించండి ప్రతి మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్ళడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు ఇంటర్వ్యూలకి వెళ్లే ముందు ఉదయపు స్నానం సమయంలో నీటిలో పసుపు వేయండి అనంతరం భగవంతుని ముందు పదకొండు ధూపం కర్రలు పదకొండు దీపాలను వెలిగించండి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మొదట కుడికాలు ముందు పెట్టండి వెళ్లే ముందు ఖచ్చితంగా చెంచా పెరుగు ఓ చక్కెర తినండి ఇది కాకుండా ఓ నిమ్మకాయలో నాలుగు లవంగాలు చేసి ఓం శ్రీ హనుమంతే నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీ ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటే నెల మొదటి సోమవారం నాడు తెల్లని వస్త్రంలో నల్ల బియ్యాన్ని తీసుకోండి అనంతరం దాన్ని మీ పాదాల వద్ద ఉంచండి ఈ పరిహారం పూర్తి విశ్వాసంతో భక్తితో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీకు కావాల్సిన ఉద్యోగాన్ని ఇవ్వడమే కాకుండా పురోగతికి దారితీస్తుంది ఈ విధంగా క్రమం తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటిని సమర్పించండి ఇలా చేయడం ద్వారా శివుని అనుగ్రహం పొందుతారు అనుకున్న కార్యం నెరవేరుతుంది మరి చూసారుగా మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక